నిన్ననే అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత ధూళిపాల్ల వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరూ 2027 తర్వాత మరో స్త్రీ వల్ల విడిపోతారు, వీరు కలిసి ఉండరు, వీరిద్దరి నిశ్చితార్థ ముహూర్తం బాలేదు, అలాగే వాళ్ళిద్దరి జాతకాలు కూడా కలవలేదు అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు జోస్యం చెప్పారు. ఏంటి వేణుస్వామి గారి జోస్యం వీరిద్దరి విషయంలో నిజమయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? వేణుస్వామి అనేటువంటి ఆయన గొప్ప ఆస్ట్రాలజర్ అండి. ఆయన గురించి చెప్పే ముందు ఒకసారి జ్యోతిష శాస్త్రం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఒక చాలా గొప్ప శాస్త్రం. పూర్వకాలంలో రాజులు ఈ జ్యోతిష శాస్త్రాన్ని విపరీతంగా నమ్మేవాళ్ళు, విపరీతంగా పెంచి పోషించారు. అవును, పూర్వకాలంలో రాజులు బ్రాహ్మణులకి ఎంతో అగ్రహారాలు ఇచ్చి వాళ్ళని ఒక బలమైనటువంటి వర్గంగా చూశారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండేకోవు. ఆ దృష్ట్యా వాళ్ళు ఎవరిదైనా సరే జాతకం ఉన్నప్పుడు అది చూసి నిర్మోహమాటంగా అందులో ఉండేటువంటి ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు అన్నీ కూడా స్పష్టంగా చెప్పేవాళ్ళు. రాజులు కూడా వాటిని గమనించి వాటిలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అంత బలమైనటువంటి వ్యవస్థ ఉండేది. అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. బ్రాహ్మణులు జ్యోతిషంలో ఏది ఉంటే ఉన్నది ఉంటే చెప్పేవాళ్ళు. కానీ కాలం మారింది. ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందో క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు అందరూ కూడా సమాజంలో ఒక రకంగా అయిపోయారు. ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇదివరకు ఉన్నటువంటి అగ్రహారాలు లేవు. క్రమక్రమంగా కూడా ఇక బ్రాహ్మణుల యొక్క జీవిత పరిస్థితి కిందకి వెళ్ళిపోయింది. వాళ్ళ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ప్రస్తుతం బ్రాహ్మణుల పరిస్థితి ఎలా అయిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోయింది. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు చాలా మంది బ్రాహ్మణులు. అవును. సో ప్రస్తుత జ్యోతిష శాస్త్రం ఎలా ఉందని చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. మనం ఉగాది శ్రవణం చూస్తుంటాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే దాంట్లో ఒక పంతులు ఉంటారు, పంతులు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పంతులు గారు ఉంటారు, టిఆర్ఎస్ పార్టీలో ఒక పంతులు గారు ఉంటారు. ఇట్లా రకరకాల పార్టీలో వాళ్ళ వాళ్ళ ఉగాది శ్రవణం చేసినప్పుడు ఆ పంతులు గారు వాళ్ళకు అనుకూలంగా చెప్తూ ఉంటాడు. మనం గమనిస్తే ఈ మధ్యన ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, అది చెప్పేటువంటిది ఇప్పుడు కనిపించట్లేదు. ఆ పరిస్థితి లేదంటారు? పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి దక్షిణ ఇచ్చేది ఆ సదరు పార్టీ వాళ్ళు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా చెప్తారు. అక్కడ ఉన్న ఆయన ఇంకో పార్టీలో ఉండేటువంటి ఆయన వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ రెండు వ్యతిరేకంగా ఉంటాయి. మరి పంచాంగం అనేటువంటి ఒక స్టాండర్డ్ అది, అదొక స్థిరమైనటువంటిది. బయట ఉన్నటువంటి నక్షత్రాలు గ్రహాల శ్రీని బట్టి రాయబడతాయి, ఎప్పుడు వర్షం పడుతుంది కూడా వాళ్ళు చెప్తారు కరెక్ట్, అంత క్లియర్గా ఉంటాయి. మరి ఈ విధమైన పరిస్థితి వస్తే వీళ్ళ ఏ జ్యోతిష్యుడు చెప్పింది కరెక్ట్ అయినట్టు వేరువేరు పార్టీల వాళ్ళు వేరువేరు చెప్తున్నారు. అటువంటి పరిస్థితి ఈ రోజున ఉందన్నమాట. ఓకే, మీకు ఇందులో అందుకే వేణుస్వామి గారి గురించి మనం మాట్లాడుకుంటే గతంలో వేణుస్వామి గారు చెప్పింది కొన్ని జరిగాయి, కొన్ని అయితే అసలు జరగలేదు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు, వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుంది అంటూ ఆయన జోస్యం చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన జోస్యం తప్పయింది, అక్కడ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడు నాగచైతన్య గారు అలాగే శోభిత గారు నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి తరుణంలో వారిద్దరూ రానున్నటువంటి రోజుల్లో విరిపోతారు, నిన్న ఈ నిశ్చితార్థ ముహూర్తం అనేది బాలేదు, అలాగే శోభిత నాగచైతన్య జాతకాలు కలవలేదు అంటూ వేణుస్వామి గారు చెప్తూ ఉన్నారు. ఏంటి నిజంగా వేణుస్వామి గారి మాటలు వీరిద్దరి విషయంలో నిజంగా పోతున్నాయా? అసలు వీరిద్దరి జాతకాలు ఎలా ఉన్నాయి, నిన్న ముహూర్తం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? దీని గురించి గమనించాలండి. ముందు వేణుస్వామి గురించిగా మాట్లాడేటప్పుడు ఆయన యొక్క దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఆయన ఒక పెద్ద శాడిస్ట్ అండి. ఫస్ట్ వేణుస్వామి గారు ఒక పెద్ద శాడిస్ట్. అదేంటి, ఆయనేమో పెద్ద ఆస్ట్రాలజర్ అని చెప్తారు, మీరేమో పెద్ద శాడిస్ట్ అంటున్నారు. అవతల వ్యక్తి పర్మిషన్ లేకుండా అవతల వాళ్ళ గురించి జాతకం ఎలా చెప్తాడు ఆయన? ఆయనకి ఏం రైట్ ఉంది? శుభం పలకం అంటే ఆయన పోయి ఇంకేదో చెప్పినట్టుగా ఉంది. ఆయన మొన్న కూడా క్లియర్గా చెప్పారు, జగన్ గారు గెలుస్తారు, బ్రహ్మాండంగా అధికారం వస్తారు, అది ఇది అని సూపర్ గా చెప్పాడు. ఎందుకంటే జగన్ గారి దగ్గర తన్నులు తింటారు ఆయన. ఆయనకి జగన్కి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ములు లేవు. దమ్ములు లేకనే జగన్ గారు గెలుస్తారు, బ్రహ్మాండంగా అది ఇది అని చెప్పారు. ఓకే, ఆయన దగ్గర తగిన పారితోషికం కూడా తీసుకొని ఉంటారు. కానీ ఆయన ఓడిపోయాడు. అటువంటిప్పుడు ఆయన జాతకం ఫెయిల్ అయిపోయింది కదా. జ్యోతిష శాస్త్రం అటువంటిది 60% వరకు కరెక్ట్ ఉంటుందండి, 100% ఎక్కడ కరెక్ట్ ఉండదు. 60% వరకు జరుగుతుంది, ఒక 40% మటుకు
వీళ్ళు కొన్ని మార్పులు. అంటే జ్యోతిష్ శాస్త్రంలో గోచారం గ్రహచారం రెండు ఉంటాయి, రెండింటిని బట్టి చెప్తారు. నిన్న ఆయన మాత్రం నిశ్చితార్థ ముహూర్తాన్ని బట్టి ఆయన ఈ ఎనాలిసిస్ చేయడం జరిగింది. వీరిద్దరు విడిపోతారు, మరో స్త్రీ వీళ్ళిద్దరి మధ్య రాబోతోంది, 2027 తర్వాత వీరు విడిపోయే అవకాశం ఉంది, వీరిద్దరు జాతకాలు కలవలేదు అన్నట్లుగా ఆయన విశ్లేషణ అందించారు. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే ఆయన జాతకం ప్రకారము ఆయనకు త్వరలో విడాకులు అవ్వబోతున్నాయి. ఎవరికి? వేణుస్వామి గారికి. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. నాగ చైతన్య శోభిత విడిపోబోతున్నారంటూ ఇక్కడ వేణుస్వామి చెబుతూ ఉంటే రానున్న రోజుల్లో వేణుస్వామి తన భార్యకి విడాకులు ఇవ్వబోతున్నారంటూ మీరు చెప్తున్నారు. అవునండి. ఇదేంటి? కంపల్సరీ వేణుస్వామి గారికి తెలుసు, ఆయనకి ఆయన భార్యకి త్వరలో విడాకులు అవుతాయి. ఆయనకు పెళ్ళప్పుడు ఆ విషయం తెలుసు, తెలిసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఇతని ప్రత్యేకత ఏంటంటే ఒక మగ మనిషి వల్ల విడాకులు వస్తాయి ఇతనికి. ఒక మగ మనిషి కారణం వల్ల అతని భార్య అతనికి డైవర్స్ ఇస్తుంది. ఎందుకలా? అతని జాతకం, ఆమె జాతకం క్లియర్గా చెప్తున్నాను. అంటే మీరు ఎలా చెప్తున్నారు, వాళ్ళిద్దరు జాతకాలు విశ్లేషణ చేశారా? అవునండి, మాకున్న కొన్ని సమాచారం ప్రకారం విశ్లేషణ చేయడం జరిగింది. తప్పనిసరిగా కూడా ఆయనకు విడాకులు అవుతాయి, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ భేదాభిప్రాయాలు ఉన్నాయి. దానికి క్లియర్గా చెప్ప. అంటే ఏ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి? స్పష్టంగా ఉందండి, ఆమె మొన్న నార్త్ ఇండియాలో ఒక పెళ్లి జరిగింది. రిలయన్స్ అంబానీ గారు బ్రహ్మానికి పెళ్లి చేశారు. వాస్తవానికి ఆ ముహూర్తం మంచిది కాదని మన సౌత్ ఇండియాలో కల్చర్ ఉంది. మన దాంట్లో శూన్యమాసం అది. మన సౌత్ ఇండియాలో ఎక్కడ పెళ్లి చేయరు. కానీ అదే సందర్భంలో 5,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు అంబానీ గారు పెళ్లి చేశారు వాళ్ళ అబ్బాయికి. ఆ అబ్బాయి ఆ పెళ్లికి ప్రభాస్ గారు వెళ్ళాల, ఎందుకంటే మన సౌత్ ఇండియాలో అది మంచి ముహూర్తం కాదు. నార్త్ ఇండియా కల్చర్ ప్రకారం ప్లస్ వాళ్ళ నక్షత్రాల ప్రకారం వాళ్ళకి మంచి ముహూర్తం అయి ఉండొచ్చు, కానీ దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం మంచి ముహూర్తం కాదు. అందుకనే కొందరు హీరోలు వెళ్ళలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళలేదు. ఓకే. ప్రభాస్ గారు కూడా వెళ్ళలేదు. ఇక్కడ మన ఈయన విషయానికి వస్తే, వేణుస్వామి గారి గురించి వస్తే ఆయన కూడా తెలుసు ఆ విషయం. కానీ వేణుస్వామి గారి భార్య వాళ్ళ పెళ్లికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి ఆమె తన వీణ ప్రదర్శన ఇచ్చి వచ్చింది. అవును. ఆమెకి అతను చెప్పాడు వెళ్ళొద్దని, ఇది మంచి ముహూర్తం కాదు మనం వెళ్ళకూడదు అని చెప్తే ఆమె వినకుండా వెళ్ళింది. ఓకే. అంటే వేణుస్వామి భార్యకి వేణుస్వామి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పటికీ వేణుస్వామి మాట కాదని వీణవాణి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అదే వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలకు కారణం అంటారా? అది ఒక కారణం. ఓకే. తప్పనిసరిగా ఆమె స్వచ్ఛమైన వాళ్ళు, స్వచ్ఛమైన బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారు. కానీ వేణుస్వామి గారు చేసేటువంటివి వామాచారాలు. వామాచారాలు అనేటువంటివి అందరికి అవవు. దక్షిణాచారం వేరు, వామాచారం వేరు. వామాచారం ఆయన చేసేటువంటి పూజల ద్వారా ఆ పూజలు చేసే వాళ్ళలో ఎక్కువ మందికి కూడా భార్యతో పసుకదు, తప్పనిసరిగా భార్యకి వాళ్ళు విడిపోవాల్సి వస్తుంది. అట్లా చాలా మందికి అయినాయి. మీరు వాళ్ళిద్దరూ విడిపోతారని అసలు ఎలా చెప్తున్నారు? అంటే వారు వామాచార పద్ధతిలో పూజలు నిర్వహిస్తారని విడిపోతారని చెప్తున్నారా, లేదంటే అసలు వాళ్ళ జాతక విశ్లేషణ చూసి చేసి మీరు వేణుస్వామి ఆయన భార్య విడిపోబోతున్నారు అని చెప్తున్నారా? వారిద్దరి గురించి కూడా అనేక విశ్లేషణ చేయడం జరిగిందండి. అనేక రకాలుగా విశ్లేషణ చేశాం. చేసిన దాని బేస్ మీద చెప్తున్నాను. వేణుస్వామి గారికి అతని భార్యకి ఖచ్చితంగా విడాకులు అవుతాయి. అది కూడా ఒక మగ మనిషి ద్వారా అవుతాయి. మగ మనిషి కారణం వల్ల వేణుస్వామి గారి భార్య వేణుస్వామికి విడాకులు ఇస్తుంది. ఓకే. అది భవిష్యత్తులో జరగబోతుంది, గ్యారంటీ. అది రాసి పెట్టుకోండి, తప్పనిసరి. అది వేణుస్వామి గారికి కూడా తెలుసు. ఆయన మరి తెలిసి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఫ్రస్ట్రేషన్. ఆయన మరి తప్పదు కదా, ఆమె లవ్ చేశారని చెప్పాడు, పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం జరుగుతుంది, పెళ్లిళ్ళు ఎలా ఉంటాయంటే కొంతకాలం జరిగింది, తర్వాత విడాకులు అవుతాయి. తప్పనిసరి చేసుకున్నాడు అతను. అది కారణం. ఇదేంటండి, నాగ చైతన్య గారు శోభిత గారు మరో స్త్రీ వల్ల విడిపోబోతున్నారు 2027 తర్వాత అంటూ వేణుస్వామి గారి జాతకం చెప్తూ ఉంటే, మీరు వేణుస్వామి గారికే జాతకం చెప్తున్నారు, మరొక వ్యక్తి వల్ల వీణవాణి గారు వేణుస్వామి గారు. అది కూడా మగ వ్యక్తి వల్ల. ఇప్పుడు ఆయన వేణుస్వామి గారు ఏం చెప్తున్నారంటే, ఒక ఆడ మనిషి వల్ల మరలా నాగ చైతన్య గారు విడాకులు అవుతాయని చెప్తున్నారు. కానీ ఒక మగ వ్యక్తి వల్ల వేణుస్వామి గారి భార్య వేణుస్వామికి విడాకులు ఇస్తుంది. అది జరగబోయేటువంటి వాస్తవం. ఎవరో మగ వ్యక్తి అది త్వరలో ఒక 2-3 సంవత్సరాలు తెలుస్తుంది. ఓకే. 3 సంవత్సరాల్లో ఆ విషయం మొత్తం అఫీషియల్గా బయటకు వస్తుంది.